నేను ఒక్కటే ఈరోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, మీరు ఢిల్లీ ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ వ్యాపారంలో మీ కుటుంబ సభ్యుల యొక్క భాగస్వామ్యం ఎందుకు పోయింది? ఎందుకు ఈరోజు కవిత గారితో ఉన్నటువంటి వ్యాపారస్తు చేసినటువంటి వాళ్ళందరూ కూడా దర్యాప్తు సంస్థలకు అప్రూవర్గా మారి మొత్తం కవిత చేసినటువంటి అన్ని వ్యవహారాలను కూడా ఎందుకు ఈరోజు లిఖితపూర్వకంగా దర్యాప్తు సంస్థలకు ఇచ్చారు? బీరు బ్రాండీ వ్యాపారం చేస్తే, ఆ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడితే, ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే, దానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు దోషులను అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు ఏ రకంగా అవుతుందో మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. దర్యాప్తు సంస్థలకు కేజ్రీవాల్ కానీ కవిత కానీ అనేక నోటీసులు ఇస్తే నోటీసులకు సంబంధం ఇవ్వకుండా స్పందించకుండా డొంకతెరువుడు సమాధానాలు ఇస్తూ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసి ఈరోజు దర్యాప్తును నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారు, పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేశారు, అనేక రకాల సానుభూతులను పొందేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు దేశ ప్రజలు ఏ ఒక్కరు కూడా, సామాన్య ప్రజలు, విజ్ఞులు, విజ్ఞానవంతులు, మేధావులు ఈ విషయంలో కేజ్రీవాల్ అరెస్టును, ఈ యొక్క లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి దర్యాప్తును అందరూ కూడా సమర్థిస్తున్నారు. ఎందుకంటే ఇది బ్లాక్ అండ్ వైట్, సాక్ష్యాలు ఉన్నాయి, ఆరోపణలు కాదు, అన్ని రకాల సాక్ష్యాలు ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వం యొక్క అవినీతి, ఈ యొక్క కుంభకోణం మీద అన్ని రకాల దర్యాప్తులో వాస్తవాలు బయటపడ్డాయి. నేను ఒక్కటే ఈరోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో మీ కుటుంబానికి సంబంధం లేదని చెప్పగలుగుతారా? చెప్పడానికి ధైర్యం ఉందా? ఒకటి, ఆపు ప్రభుత్వము ఢిల్లీ లిక్కర్కి సంబంధించినటువంటి కుంభకోణంలో కేజ్రీవాల్ కానీ వాళ్ళ మంత్రివర్గ సభ్యులకు కానీ సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలుగుతారా? ఏ రకంగా ఇది బ్లాక్ డే అవుతుంది? నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేసీఆర్ గారిని. నేను అన్ని రకాలుగా ఆ ప్రభుత్వము లిక్కర్ వ్యవహారంలో అవినీతికి పాల్పడింది, వందల కోట్లు చేతులు మారింది, మరి నేను నిరూపిస్తాను అది తప్పని కేసీఆర్ గారు నిరూపిస్తారా? బయటికి రావాల్సిందే కోరుతా ఉన్నాను. అది ప్రెస్ క్లబ్కి వస్తాడా, అమరవీరుల స్థూపం దగ్గర వస్తాడా? అందులో నాకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అమరవీరుల స్థూపం దగ్గర లిక్కర్కు సంబంధించిన వ్యవహారం చర్చించడం నాకు సిగ్గు అనిపిస్తుంది. కేసీఆర్ ధైర్యం ఉంటే బయటకు వచ్చి కేజ్రీవాల్ పొరపాటు లేదు, ఆపు ప్రభుత్వం పొరపాటు లేదు, అనవసరంగా ఈడీ కేసులు పెట్టింది అని నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. సాక్ష్యాలతో సహా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన ముందుకు వస్తే. అవినీతికి పాల్పడలేదు, దోపిడీ జరగలేదు అని చెప్పడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను.
ఈరోజు టీఆర్ఎస్ నాయకులు తెలంగాణతో ముడిపెడుతున్నారు కవిత అరెస్టును. కవిత అరెస్టుకు తెలంగాణకు సంబంధం లేదు, కవిత అరెస్టుకు తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదు, కవిత అరెస్టుకు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. కవిత అరెస్టు ఢిల్లీలో జరిగినటువంటి ముఖ్యమంత్రి, ఢిల్లీలో జరిగినటువంటి ఉప ముఖ్యమంత్రి, ఢిల్లీలో జరిగినటువంటి ఆపు ప్రభుత్వం సంబంధించినటువంటి అక్రమ లిక్కర కేసుకు సంబంధించినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రమే అరెస్ట్ చేశారు. కాబట్టి అది బీజేపీకి కానీ తెలంగాణ కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ సెంటిమెంట్కి కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు.